చంద్రశేఖరరావు సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఈ సంవత్సరంలో ఇంకా అన్ని రాష్ట్రాల్లో మన వైపు చూస్తున్నాయి. ప్రతి ఒక్క రాష్ట్రం మాకు టీఆర్ఎస్లో ఉన్న పథకాలు కానీ సంక్షేమ అభివృద్ధి కానీ అన్ని రాష్ట్రాలు మన కోసం ఎదురు చూస్తుంది చాలామంది. సో మా యువత, మా రాయకల్ పట్టణ యువత ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పార్టీలోకి రావాలి, పార్టీ అభివృద్ధి కోసం పాటు పడతామని చెప్పి కాంతన్న, మా సంజయ్ కుమార్ సార్ అన్న పిలుపు మేరకు అందరు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నియోజకవర్గ కంటి వెలుగైన మా సారు సంజయ్ కుమార్ సార్ గారు ఎన్నో అభివృద్ధి పథకాలు మాకు ప్రవేశపెట్టి కొన్ని 25 కోట్ల రూపాయలు సంక్షేమం చేసి రాయకల్ అభివృద్ధికి పాటుపడ్డారు. మీరు అభివృద్ధి చూడాలనుకుంటే రాయకల్ ఒక్కసారి రండి. ఒక్క మండల్ కాదు, మల్లాపూర్ కానీ సారంగపూర్ మండల్ కానీ ఏ మండల్లో చూసినా కానీ అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మా రాయకల్ మండలకి వస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి పోలీస్ స్టేషన్ నుంచి పడితే మన బతుకమ్మ ఆవుదాకా వెళితే రాయకల్ పరిస్థితి ఎట్లా ఎంత అభివృద్ధి చెందిందో మీకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. సో ఇవన్నీ చూసిన యువత పార్టీలోకి రావాలని ఆశిస్తున్నారు. సో అందరినీ తీసుకొని రావడం జరిగింది. ఇక ముందు ఇప్పుడు ఒక 50 మందితో వచ్చాము, నెక్స్ట్ ఇయర్ వరకు ఒక 200 మందితో వస్తానని నేను శపథం చేస్తాను. ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూడడం మొదలుపెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇవన్నీ కూడా మీడియా ద్వారా, పత్రికల ద్వారా మీరు చూస్తున్నారు. మరి అందుకే ఇవాళ దేశం కూడా కేసీఆర్ గారిని పిలవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షం కూడా ఉండాలి, కానీ ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మకంగా విమర్శలు కానీ ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రతిదానికి పట్టగాల్సి వీధొత్తాం అన్నట్టు కాదు. మరి అట్లా కాకుండా ఇవాళ కేసీఆర్ గారు భారతదేశంలో జాతీయ పార్టీ పెట్టి అధికారంలో పార్టీ చేసే మంచి మంచిని అనుకుంటూ ఏదైతే కార్యక్రమాలు సరిగా లేవో వాటిని ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి, మున్ముందు చేస్తామని చెప్పి అగ్లీ బార్ కిసాన్ కా సర్కార్ అనే నిదానంతో ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి జై జై చెప్తూ మన అందరం కూడా వారికి శుభాకాంక్షలు బాగు జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థించాలి. దేశంలో ఏం జరిగింది మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో ఏం జరిగింది మీరు అందరూ కూడా పత్రిక మీడియా ద్వారా చూస్తున్నారు. అందరూ చూడకపోవచ్చు, కానీ జగిత్యాల జిల్లాలో ఏం జరిగింది అనేది, నియోజకవర్గాలు ఏం జరిగింది అనేది మన యువత మీరందరూ కూడా కళ్ళారా చూసారు. మన జగిత్యాల చూసుకొని ఒక 6-7 ఏళ్ళ కింద ఎట్లుండే, ఇవాళ రోడ్లే కావచ్చు, ఆఫీసులే కావచ్చు, పార్కులు కావచ్చు, టౌనాలు కావచ్చు, దవాఖాన్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇంత కరోనా కష్టకాలంలో
రెండేళ్ళు బంద్ ఉన్నా కానీ లైట్లు మార్పు. అట్లనే రాయకల్ తమ్ముడు చెప్పాడు, ఎన్నడన్నా ఇన్ని లైట్లు పెట్టుకోవాలి ఉన్నారా, ఇన్ని రోడ్లు వేస్తూ ఉన్నారా, ఇంకపోతే మిగిలినవి కావా చాడాయిడ కానీ ఒక 50 ఏళ్ళు ఎన్ని రోడ్లు వేస్తాం, కొన్ని రోడ్లు వేస్తాం, మిగిలినవి కూడా ఇంకా కొన్ని వేస్తున్నాం. ఇప్పుడు ఎన్నడన్నా తట్టడి మట్టి తీసినారే ఊరే ఊర్లో మీకు పెద్ద చెర్ల 70,000 ట్రాక్టర్ల మట్టి తీస్తే పోయిన 4 ఏళ్ళకెళ్ళి ఎక్కడన్నా మీ బాయిలలో నీళ్ళు అండినాం కదా, ఆ చెర్లలో చేపలు వేసినాం కదా, దాని కింద రైతులు మంచిగా ఉన్నారు కదా, కరెంటు మంచిగా వస్తుంది కదా. ఇవాళ గర్భవతి అయితే అంగన్వాడికి పోతే 30 రోజులు కోడిగుడ్డు పెట్టి భోజనం పెడుతున్న రాష్ట్రం భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఏడాలి అన్ని సర్కార్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రాయకల్లో ఇప్పుడు మన ఊరు మన బడి కింద 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. స్కూళ్ళకే వీధ బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాల కమ్యూనిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం, అన్ని వర్గాలకు ఇచ్చినాం. ఒక గుత్తిదార వల్ల 3-4 బాగా స్లోగా నడుతున్నాయి. మరి అదేవిధంగా రాయకల్ మార్కెట్ కూడా వ్యవసాయ మార్కెట్ ఎంత మంచిగా డెవలప్ అయింది, కూరగాయల మార్కెట్ మంచిగా చేసాం, బస్తీ దవాఖానా కూడా మంజూరైంది. సర్కార్ దవాఖానా గురించి అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టిపోతే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేయొద్దు, తప్పుడు ప్రచారం చేస్తే బీదోళ్ళకు లాభం అయితే. ఏం చెప్తున్నారు ఒక్క విషయాన్ని, ఇక్కడ ఉన్న యువత మీ నోటి మాట ద్వారా కావచ్చు, మీ ఫోన్ ద్వారా కావచ్చు, మీకు తెలిసి మళ్ళీ అక్కడ పోయి పరిశీలించుకున్నాకనే మాట్లాడండి. తెలంగాణ రాకముందు ఒక్క డాక్టర్, అది కూడా పూర్తి స్థాయి ఉండకపోవు సర్కారు. మీకు తెలియదా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి సార్ కాంట్రాక్ట్ ఉద్యోగం పెట్టారు, ఒక్క డాక్టర్ దిక్కులేదు. ఇవాళ ఎంతమంది డాక్టర్లను మీరే చెప్పండి, అయినా విమర్శిస్తే తప్పదు పత్రికల వాళ్ళకి, ఎందుకంటే పెద్దోళ్ళు కాబట్టి అలా రాస్తారు. ఇంకా నాదన్న చిన్న కత్తు కానీ ఏమవుతుంది, దవాఖానా మంచిగా ఉండగా మంచిగా లేదంటే ఉన్నోళ్ళు ఎక్కడికెళ్ళను అని అలా అపలవు అని సన్షైన్ అని మనకేం సంబంధం, లేని వాళ్ళు కూడా దవాఖానా మంచిగా లేదట పలానా పెద్ద మనిషి ప్రెస్లో చెప్పిండని చెప్పి వాళ్ళు ప్రైవేట్కి పోయి వట్టి ఖర్చుల పాలవుతారు. వాస్తవం గెలిచింది కొద్దిగా ముందు కవితమ్మను ఓడించి గెలిచింది, రకరకాల అవతారి రాయకలకు అన్ని పైసలు ఇస్తే 2,000 మైనస్. ఆ ఊర్లో బాధ అనిపిస్తుంది, నడుస్తుండే నా శివాజీ బొమ్మకి వెళ్ళాడు కొరట్లో తవ్వకు, ఎంత మంచి రోడ్డు, చెరువు గంత మంచిగా, కానీ లైట్ల గిన్ని పింఛన్లు వచ్చే అసలు బీడి కార్మికులకు ఎక్కడ నిత్తురు అక్కడ మహారాష్ట్రకెళ్ళ, మహారాష్ట్రలో అయితే అందరు బీడి చేస్తారు కదా, ముఖ్యంగా పద్మశాలిలో ఆడ నేర్చుకుని వచ్చిందే కానీ ఆడు ఇస్తుందా గిన్ని ఇస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇక ధర్మం నువ్వు బోటు పెట్టుకున్నావు, నేను పెట్టుకున్నా ఉన్నదా ఉన్నారు. ఇవాళ రాయకల్ల గుడికి 59 లక్షలు ఇస్తే అడ్డం పడతారు, మరి మీరేమి ఇచ్చారో చెప్పు, మీరు నేను చెప్పు. రామాజపేట రామాలయానికి నేను ఇచ్చిన ధైర్యంగా చెప్తున్నాను, నువ్వేమని ఇచ్చినావా చెప్పు. ఇస్తే బోర్నపల్లి రామాలయం కాడ కూడా ఇచ్చిన పని చేయలేదు కదా, కొత్తపేట శివాలయంకి ఇచ్చిన ఆలోచన చేయరు ఒకసారి. ఇవాళ తాటలబాయికి ఈ వారం లోపల 10 లక్షల రూపాయలు ఇస్తారు రామాలయం. అయోధ్య రాముడి గురించి చెప్తారు, ఆ రాముడే ఇక్కడ కూడా మన ముక్తం, మన అయోధ్య రాముడు కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తాం. ఆ సీన్ అండి ఈ విషయం చెప్పారు మా అధ్యక్షుడు, జగిత్యాల గుట్టరాజేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఎటువంటి రోడ్ వేసి ఆడ కళ్యాణ మండపం కట్టడం చూసి రాపోయి ఆ ప్రాంతంలో అంతా దళితులు ముదిరాజులు ఒడ్రవారు అట్లుంటారు. ఎంత మంచిగా ఇష్టం మార్కెండే గుడికి ఆడ పద్మశాలకి ఇచ్చిన, పులాసకాడ పోలేశ్వర ఆలయంకి ఇచ్చినాం, అంబారిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంకి ఇచ్చినాం, వీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కాడ ఇచ్చినాం, పెంబెట్ల దుబ్బరాజునికి ఇచ్చినాం, కొలువాయి రావణకి ఇచ్చినాం. మరి మీరేమి ఇచ్చినా చెప్పుడు, మరి నిజంగా మాట్లాడు.